ప్లానెట్స్ ఆన్ ద నక్షత్ర సిరీస్ చూస్తున్నాం కదా ఈరోజు మనము శుక్ర నక్షత్రాల మీద గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది సో ఎసెండెంట్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఎస్ ఐ టెల్ యూ ద ఎసెండెంట్ ఆల్సో సో వాట్ హ్యాపెన్స్ ఎసెండెంట్ విత్ నైన్ ప్లానెట్స్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర శుక్ర నక్షత్రాలు మనకి తెలుసు కదా సో భరణి పుబ్బ అండ్ పూర్వాషాఢ పుబ్బ నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా అంటారు సో వాట్ హ్యాపెన్స్ ఒక్కొక్క ప్లానెట్టు ఎలా ఉంటుంది వీల్ స్టార్ట్ విత్ ద సేమ్ ప్లానెట్ శుక్రుడు శుక్రు నక్షత్రం మీద ఉంటే బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద శుక్ర నక్షత్రాస్ కాబట్టి ఏ గ్రహమైనా దాన్ నక్షత్రం మీద ఉన్నప్పుడు దానికి బలం పెరుగుతుందని చెప్పచ్చు అసలు మనం ఇక్కడ శుక్రుడికి అంటే నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి లైక్ భరణి నక్షత్రానికి పుబ్బ నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడే సో ఈ శుక్రుడు చేసేది ఏంటి శుక్రుడు ఇస్ లైక్ ఎ టీనేజర్ శుక్రుడికి రిస్ట్రిక్షన్స్ తెలీదు శుక్రుడు శుక్రుడికి షైనెస్ ఉంటుంది ప్రేమ పెళ్ళి అట్లానే ప్యాషన్ ఇవన్నీ అనమాట ఇట్స్ లైక్ ఎ ప్యాషన్ ఎలాంటిదంటే నాకు అది నచ్చింది నేను చేస్తాను బికాస్ శుక్రుడికి మంచి చెడుకు తేడా తెలీదు బికాస్ అటువంటి ప్యాషన్ ఇచ్చే ప్లానెట్ సో ఇటువంటి లక్షణాలు ఆ నక్షత్రాలకు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గ్రహము మనము విడివిడిగా చూద్దాం ఫస్ట్ మనము లగ్నాన్ని చూద్దాము ఇట్స్ ద లగ్న ఆన్ ద నక్షత్ర ఆఫ్ లైక్ శుక్రు నక్షత్రం మీద ఉంటే ఎలా ఉంటుంది సో లగ్నం అంటేనే ఇట్స్ అది అది పర్సనాలిటీని ఇండికేట్ చేస్తుంది సో లగ్నము కనుక శుక్రు నక్షత్రం మీద ఉంటే యూజువల్గా వాళ్ళు కొంచెం వాళ్ళ పర్సనాలిటీలో షైనెస్ ఉంటుంది దే వాంట్ టు బీ కంఫర్టబుల్ డ్రెస్సింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఎఫెక్షనేటివ్ ఫ్రెండ్లీ పీపుల్ కాకపోతే తొందరగా వెంటనే అందరిలో కలవలేరు సో అది లగ్నం కనుక శుక్ర నక్షత్రాల మీద ఉంటే వచ్చే ఇంపాక్ట్ సో నెక్స్ట్ శుక్రుడు కనుక శుక్ర నక్షత్రాల మీద ఉంటే వీనస్ ఆన్ ద నక్షత్ర ఫైదర్ ఆన్ ద భరణి ఆర్ పుబ ఆర్ పూర్వాషాఢ శుక్రుడికి బలం పెరుగుతుంది సో శుక్రుడికి బలం పెరిగితే ఏమవుతుంది యూజువల్గా లగ్నాత్ శుక్రుడు మంచివాడైతే కనుక ప్రేమ పెళ్ళి ప్యాషను నేర్చుకోవడము ఇట్లాంటి విషయాల సక్సెస్ ఉంటుంది ఒకవేళ శుక్రుడు కనుక లగ్నాత్తు మంచివాడు కాకుండా మంచి స్థానాలు కాకుండా ఇటువంటి నక్షత్రాల మీద ఉంటే నాకు నచ్చింది చేస్తాను నాకు నచ్చింది తప్ప ఇంకేం కనిపించదు అండ్ నేను ఏదైతే ఇష్టపడ్డానో అదే కావాలి సో నేను ఏదైతే ప్రేమించానో దాన్ని నేను తీసుకుంటాను అండ్ ఇట్లాగా నచ్చినదే చేస్తానన్న అబ్సెషన్ అనేది శుక్రుడు కారణంగా రావడం వలన శుక్రుడు పాజిటివ్ స్థానాల్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నెగిటివ్ ఉంటే శుక్ర కారకత్వాలన్నీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బికాజ్ ఒక టీనేజర్ ఇంకో టీనేజర్తో ఫ్రెండ్షిప్ చేస్తే గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఉండరు కదా అలాగే శుక్రుడు శుక్రుడు నక్షత్రం మీదే ఉన్నప్పుడు ఆ శుక్రుడు కనుక లగ్నాత్తు మంచివాడై శుభస్థానాలలో ఉన్నప్పుడు శుక్రుడి కారకత్వాలు మంచి జరుగుతాయి అలా కాకపోతే అవి కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ప్రేమ రిలేషను పెళ్ళి నమ్మకూడని వాళ్ళని నమ్మేయడము సో దాని వల్ల ఇబ్బంది పడ్డము ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు దెన్ రవి శుక్రుడు నక్షత్రం మీద ఉంటే సన్ ఆన్ నక్షత్రం ఆఫ్ ఈ మూడు ప్లాన్ ఈ నక్షత్రాల మీద సో ఆత్మకారక సన్ అంద నక్షత్ర నక్షత్రం ఆఫ్ ప్యాషనేట్ శుక్ర సో యూజువల్గానే వీళ్ళకి నచ్చిన దానిని కాన్ఫిడెంట్గా చేయాలనుకుంటారు అండ్ ఏదైనా సరే వాళ్ళు మనస్ఫూర్తిగా జెన్యూన్గా చేయడానికి ఇష్టపడతారు అండ్ ఆత్మకారక అంద నక్షత్రం ఆఫ్ శుక్ర ఒక అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ ఒక ఫెమినైన్ ఎనర్జీ వీళ్ళలో ఉంటుంది సో అది అబ్బాయిల్లో ఒక్కొక్కసారి కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టచ్చు బట్ అమ్మాయిలకి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అమ్మాయిల్లో దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్ సో వాళ్ళ ఫెమినైన్ క్వాలిటీస్ ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాయి అండ్ దే లుక్ మోర్ లైక్ ఎట్లా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని సో ఒక ఫ్రెండ్లీ వేలో తీసుకెళ్ళగలుగుతారు అదే అబ్బాయిలు అయితే ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఒక్కొక్కసారి వాళ్ళ షైనెస్ వల్ల ఇబ్బంది పడుతుంది సో ఎక్కువ స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఉండాల్సిన ప్లేట్లో ప్లేస్లో వీళ్ళు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవడము షైనెస్ ఫీల్ అవడము ఇబ్బంది పడడం అనేది ఉంటుంది బికాజ్ సన్ క్వాలిటీస్ని శుక్రుడు క్యారీ చేయలేడు ఇక శుక్ర ఏ లైక్ ఏ ఒక ఫెమినైన్ సెన్సబుల్ ప్లానెట్ సన్ లాంటి లైక్ కాన్ఫిడెన్స్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని లీడర్షిప్ క్వాలిటీస్ని ఇచ్చే ప్లానెట్టు అమ్మాయిల్లో ఒకలాగా ఇస్తాడు అబ్బాయిల్లో ఇస్తాడు అబ్బాయిల్లో అయితే కనుక సనాంద నక్షత్ర ఆఫ్ వీనస్ యూజువల్గా నచ్చినది మన యాటిట్యూడ్కి నచ్చినది సో మనం ప్యాషనెట్గా చేద్దాం అనుకున్నది బికాజ్ సన్ ఇస్ ఆత్మకారక సో అటువంటి ఆత్మకారక వీనస్ మీద ఉన్నప్పుడు సో ఏ ఏది నేను కాన్ఫిడెంట్గా ఉంచుతుందో దాన్ని చెయ్యి ఏది నీ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతుందో దాన్ని చెయ్యి అన్న ఫీలింగ్ని ఎక్కువ చేస్తాడని అయితే చెప్పచ్చు అగైన్ మూనో ఆన్ ద నక్షత్రం ఆఫ్ లైక్ వీనస్ నక్షత్రాల మీద చంద్రుడు ఉన్నప్పుడు ఇది కొంచెము ఇబ్బంది అనే చెప్పచ్చు అంటే అంటే ఏంటండి ఇప్పుడు చంద్రుడు వెళ్ళి మనకి భరణి నక్షత్రం మీద మరడి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అండ్ పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పూర్వాషయాలలో పుట్టిన వాళ్ళు ఇబ్బంది పడతారంటే అదేం కాదు ఏంటంటే లైక్ చంద్రుడు శుక్రుడు ఒకేలాంటి గ్రహాలు సో దేస్ దేర్ మోర్ ఫెమినైన్ ఎనర్జీ ఆ మనస్కారకుడైన చంద్రుడు శుక్రుడి మీద ఉంటే ఏమవుతుంది ఇట్స్ నచ్చింది చేసేయాలి రైట తర్వాత చూద్దాం సో అట్లానే నచ్చింది దొరకలేదు అనుకోండి వీళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది సో వీళ్ళు ఎమోషన్స్ అనేవి వీళ్ళ కంట్రోల్లో ఉండవు సో ఎందుకంటే చంద్రుడు లాంటి ప్లానెట్కి ఎప్పుడు కూడా ఒక గైడెన్స్ అనేది ఉండాలి సో చంద్రుడు శుక్రుడు కలిస్తే ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఎగైన్ ఇద్దరు టీనేజర్స్ సరైన నాలెడ్జ్ లేకుండా సో దే వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటుంది సో కానీ కొన్నిసార్లు దిస్ మూన్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ శుక్ర పర్సెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది నాది అనే దాని మీద ఇది నాదే అంటే నాదే అంతే ఐ డోంట్ టు షేర్ విత్ ఎనీ వన్ సో యూజువల్గా ఇటువంటి కాంబినేషన్స్ అబ్బాయిల జాతకంలోనే అమ్మాయిల జాతకంలో కానీ ఉన్నప్పుడు యూజువల్గా ఎస్పెషల్లీ అబ్బాయిల జాతకంలో ఉన్నప్పుడు అటు మదరా లేకపోతే ఇటు వైఫా అన్న ఇది వచ్చినప్పుడు వాళ్ళు దేన్ని తేల్చుకోలేరు సో ఇద్దరిని సాటిస్ఫై చేద్దాం అనుకుంటారు రెండు వేపులో ఏం చెప్పలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాకపోతే యూజువల్గా మూడోంద నక్షత్ర ఆఫ్ శుక్ర ఈజ్ ఎక్సలైంట్ ఫర్ లెర్నింగ్ ఆర్ట్స్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి క్రియేటివ్ థింకింగ్ సో ఇవన్నీ టాలెంట్స్ని అయితే బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు చంద్రుడు శుక్రుడు నక్షత్రం మీద ఎస్పెషలీ ఈ కాంబినేషను లైక్ మూడోంద నక్షత్ర ఆఫ్ శుక్ర ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్ చాలా ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ క్రియేటివ్ కాంబినేషన్ అని అయితే చెప్పచ్చు దెన్ మార్స్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర ఇది కూడా చాలా ప్యాషనేట్ నా ప్యాషను నాకు నచ్చింది సో ఎప్పుడు కూడా ఇట్లాంటి గ్రహాలు లాంటి ఫైరీ ప్లానెట్ శుక్ర నక్షత్రం మీద ఉంటే దీస్ ఆర్ ద వారియర్స్ ఫర్ లవ్ నేను నచ్చింది అంటే యుద్ధం చేస్తాను దానికి కాంప్రమైజ్ ఏం కాదు అసలు యుద్ధం చేయాలి గెలవాలి అన్నట్టు సో మార్స్ ఆన్ వీనస్ నక్షత్ర కొన్నిటికి మంచిది కొన్నిటికి కాదు మంచి దేనికంటే నచ్చిన పనిని కంప్లీట్ చేయడంలో వీళ్ళకున్న ఎనర్జీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఓకే అండ్ పాసిబిలిటీస్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అట్లానే వీళ్ళకి ప్యాషనేట్ కుకింగ్ స్కిల్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది సో కుకింగ్ స్కిల్స్ కానీ సో ఇంజనీరింగ్ స్కిల్స్ డిజైనింగ్ స్కిల్స్ వీటన్నిటిని ఇచ్చేసే పాసిబిలిటీ ఉంటుంది కాకపోతే కుజా ఈజ్ ఆల్వేస్ ఏ ఫైరీ ప్లానెట్ అది శుక్రుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు ప్రేమ ప్రేమించిందన్న విషయంలో ఆర్ట్ వీటిల్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం అనేది నచ్చదు సో ఎందుకంటే ఇప్పుడున్న వరల్డ్లో మనకి నచ్చిందే పూర్తి స్థాయిలో చేయాలంటే అయ్యే పని కాదు సో అందుకునే ఈ శుక్ర నక్షత్రం అంటేనే అంత మనకి శుక్రాచార్యుడు రాక్షస గురువు కదా సో శుక్రుడికి కూడా ఏంటంటే అటువంటి ప్యాషను అటువంటి జిద్ది అనమాట సో నచ్చినదే నచ్చినదే సో ఏ గ్రహమైనా సరే దాని దగ్గరికి వచ్చేప్పటికీ ఆ గ్రహ లక్షణాలు శుక్రుడు వల్ల ఏమవుతాయంటే ఇంకొంచెం ఎన్హాన్స్ అయిపోతాయి సో దాంతో ఏ ప్లానెట్ అయినా కూడా అంద నక్షత్రం ఆఫ్ శుక్ర కొంత ఎక్కువ ప్యాషనేట్గా పనిచేసే పాజిబిలిటీ ఉంటుంది అంటే ఆ ప్లానెట్ ప్రాక్టికాలిటీ మిస్ అవుతుందని అయితే చెప్పచ్చు దెన్ రాహు ద నక్షత్రం ఆఫ్ శుక్ర సో రాహు లాంటి ప్లానెట్ రాహు అంటేనే స్టార్ట్ యాక్షన్ కెమెరా టెక్నాలజీ అండ్ ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియా మూవీస్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రాహు మాయ రాహు అంద నక్షత్ర ఆఫ్ శుక్ర సేమ్ అసలు రాహు అంటేనే పిచ్చా ప్యాషన్ అని అర్థం అటువంటి శుక్రుడి మీద ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు సో ఇటువంటి కాంబినేషన్స్ దే ఆర్ ఎక్సలెంట్ ఫర్ ఈ యాక్టింగ్ స్కిల్స్ని అట్లానే నచ్చిన పనిని టెక్నికల్గా చేయడము ఒక గ్రాఫిక్ డిజైనింగ్ వెబ్ డిజైనింగ్ సో లో ఒక గేమింగ్ ఇటువంటి వాటిని అన్ని ఇస్తాడు కానీ నాట్ గుడ్ ఫర్ రిలేషన్స్ ఒక నచ్చిన దాని మీద స్టాండ్ అయ్యి ఉండరు ఇప్పుడు ఒక పర్సన్ నచ్చిన ఒక ఆర్ట్ నచ్చిన దేని మీదైనా వాళ్ళకి ఎక్కువ రోజులు దాని మీద ప్యాషన్ ఉండదు సో ప్యాషన్ విపరీతంగా ఉంటుంది ఏదో ఒక నేర్చుకుందామా ఈరోజు మ్యూజిక్ నచ్చింది ఓ నెల రోజులు దాని మీద ఉంటుంది తర్వాత ఉండదు మేబీ దే వాంట్ టు డూ సంథింగ్ ఆన్ గేమింగ్ ఒక వన్ మంత్ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే గ్యాడ్జెట్స్ అన్నా చాలా ప్యాషన్ ఉంటుంది దేన్ని ఎక్కువ రోజులు యూజ్ చేయలేరు సో ఈ విధంగా రాహు లాంటి ప్లానెట్ శుక్రు నక్షత్రం మీద ఉన్నప్పుడు అగ్నికి వాయువు తోడైనట్టు నాకు నచ్చింది ప్యాషన్ నేను చేస్తాను అన్నట్టు ఉంటుంది బికాజ్ హ్యావింగ్ నో నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్ ఇప్పుడు నేను ఎగరాలనుకుంటున్నాను అంటే ఏం చేయాలి నేను అట్లీస్ట్ ఫ్లైట్ ఎక్కితే అది ఎగితే నేను ఎగురుతాను లేదా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అని బట్ ఈ రాహు అందు నక్షత్రం ఆఫ్ శుక్ర అంటే నేను ఎగరాలి అంటే పైకి వెళ్ళి దూకుతానంటే సో దట్ కైండ్ ఆఫ్ అంటే ప్యాషన్ హ్యావింగ్ నో డైరెక్షన్ ప్యాషన్ హ్యావింగ్ నో సేఫ్టీ స్కిల్స్ ఇటువంటి దాన్ని రాహు ఇచ్చే అవకాశం ఉంటుంది శుక్రు నక్షత్రం మీద ఉన్నప్పుడు అండ్ జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర నాలెడ్జ్ విత్ ప్యాషన్ విచ్ ఈస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎప్పుడు శుభగ్రహాలు శుభగ్రహాలే వాళ్ళు వాళ్ళ నక్షత్రాల మీద చాలా బాగుంటారని చెప్పొచ్చు అంటే నచ్చిన విద్యని సో కోరుకున్న దాన్ని ఇష్టపడ్డదాన్ని చాలా శ్రద్ధగా సంప్రదాయబద్ధంగా నేర్చుకోవడం సో జూపిటర్ ఆన్ ద ఆఫ్ శుక్ర గురువులు అంటే అభిమానం గురువులంటే ప్రేమ విద్య అంటే ఇది అంటే విద్య అంటే దాని మీద ప్రాణం పెట్టడం అనమాట అట్ ప్రాణం పెట్టి నేర్చుకున్నారంటారు దుసరా ఇది జూపిటేరియన్ ఎనర్జీ ఆన్ ద ఆఫ్ శుక్ర ఇజ్ లకే బ్లస్సింగ్ లైక్ లక్కి రాజయోగ బికాజ్ నేచురల్ శుభగ్రహాలు శుభ నక్షత్రాల మీద ఉన్నప్పుడు బాగుంటుంది గురువులతోటి అసోసియేషన్ బాగుంటుంది నేర్చుకోవాలన్నది నేర్చుకుంటారు మనీ ఎలా చేయాలన్న తెలివితేటలు ఉంటాయి ప్యాషన్ ఉంటుంది బికాస్ జూపిటర్ అండ్ కారకత్వాలు శుక్రుడి మీద ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఏ అదొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో జూపిటర్ అన్ ద నక్షత్రం ఆఫ్ శుక్ర ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ ఒక పాజిటివ్ వైబ్రేషన్ సో బికాస్ గురువు లాంటి శుభగ్రహం శుక్రు లాంటి శుభ నక్షత్రం మీద ఉండడం అనేది దట్ ఈస్ అవర్ రాజయోగ ఆర్ అదృష్టం అని అయితే చెప్పొచ్చు శాటన్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ శుక్ర ఇది మనకి శిల్పులు ఉంటారు కదా చెక్కడం అంటారు దేన్నైనా సరే మొదలు పెడితే చాలా ప్యాషనేట్గా చేయడం అనమాట ఇట్స్ లైక్ ఎన్ ఆర్ట్ వర్క్ ఒక అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పొచ్చు అయితే కొన్నిటికి కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు ఏంటంటే దేన్నైనా నేర్చుకోవాలన్నా దేన్నైనా సాధించాలన్నా దేన్నైనా క్రియేట్ చేయాలన్నా దే నెవర్ మైండ్ ఆఫ్ ఎన్ని అవర్స్ పని చేస్తున్నాము ఎంత టైం అనే దాన్ని పట్టించుకోరు ఫైనల్గా అద్భుతంగా వచ్చిందా లేదా ఒక చిన్న మిస్టేక్లు కూడా లేకుండా మనం పనిని పూర్తి చేసామా లేదా అన్నట్టు ఉంటుంది సో శాటన్ లాంటి హార్డ్ వర్కింగ్ ప్లానెట్ శుక్రుడు లాంటి ప్యాషనేట్గా ఉంటే మన రాజమౌళి గారి సినిమాలు తీసినట్టు ఉంటుంది ఐదు ఆరు సంవత్సరాలు రెండు పార్టీలు తీయడానికి అన్నట్టు బికాస్ దెర్ ఈజ్ నో టైం లిమిట్ కానీ మాస్టర్ పీస్ అనేది వచ్చింది కదా వర్క్లో వీళ్ళు అలా ఉంటారని అర్థం కానీ కోరుకున్నవన్నీ లేట్ అవుతాయి ఏ పని చేద్దామన్నా కష్టపడితే కానీ అవ్వదు సో ఎంత ప్యాషన్ ఉంటుందో అంత శ్రమ పడాల్సి వస్తుంది సో దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ అంటే ప్రతి ప్లానెట్ శుక్రుడు నక్షత్రం మీద కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉంటాయి సో ఇఫ్ యు ఆర్ సాటన్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ వీనర్స్ దెన్ మీ ప్యాషన్ని మీరు అచీవ్ చేయాలంటే మీకు ఓపిక చాలా ఉండాలి ఏదో నా అనుకున్నది తొందరగా అయిపోతుంది అనుకున్నా కానీ ఓ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుందాం అనుకున్నా వీణ నేర్చుకుందాం అనుకున్నాను సో వారానికి ఒక క్లాస్ చెప్పినా నాలుగైదు సంవత్సరాలు కానీ నేర్చుకుంటే రాదనంటే ఎందుకులే నాకు అనిపిస్తుంది అలా కాకుండా లేదు నేను నేర్చుకుందాం అనుకున్నది ఎన్ని అడ్డంకులైనా రాని నేర్చుకుని తీరుతాను అనేది బికాస్ సాటన్ పాజిటివ్ సైడ్ మేబీ హిజ్ లగ్నాత్తు మంచివాడైతే దట్ ప్యాషన్ డ్రైవ్ లైక్ దట్ ఒకవేళ లగ్నాథ మంచివాడు కాకపోతే అనుకున్న సాధించలేక కష్టపడి విసుకొచ్చి దాన్ని వదిలేయడం అనేది జరుగుతుంది అగైన్ మెర్క్యూరియూ అంద నక్షత్ర ఆఫ్ శుక్ర విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ సింగర్స్ క్రియేటివ్ పీపుల్ చాలా క్రియేటివిటీని ఇస్తాడు మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ని ఇస్తాడు సో రైటింగ్ చాలా బాగుంటుంది రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి సో నోటితోటి అంటే గొంతుతో చేసే ప్రొఫెషన్స్ చేత్తో చేసే ప్రొఫెషన్స్ లైక్ రైటింగ్ స్కిల్స్ని మ్యూజిక్ స్కిల్స్ని వీటన్నిటిని చేస్తాడు అనలైటికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి సో మనసు అలానే ఇష్టం కలిస్తే ఎలా ఉంటుంది ఆలోచనలు ఇష్టంతో చేస్తే ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా మెర్చ్యూరి ఆన్ ద నక్షత్ర ఆఫ్ శుక్రా ఇచ్చేస్తాడు దెన్ లాస్ట్ ప్లానెట్ కేతు ఆన్ ద నక్షత్రం ఆఫ్ శుక్రా వాట్ ఈస్ కేతు కేతు ఈస్ అ బ్లైండ్ ప్లానెట్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ శుక్ర అసలే దానికి తల ఉండదు దాని తలలేని ప్లానెట్కి ఇష్టం అనేది యాడ్ ఇట్స్ లైక్ ఎ బ్లైండ్ లవ్ సక్సెస్ అవుతుందా లేదా నేను తీసుకున్న పని పూర్తి అవుతుందా తెలియదు అప్సెషన్ వదిలిపెట్టలేరు నచ్చినది అది ప్రమాదం అవ్వచ్చు మనకి పనికి్రాంత్ అవ్వచ్చు ఇవ్వలేదు అంటే లైక్ వదలలేరు కానీ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఉపాసన ఉపాసనా శక్తిని ఇస్తాడు ఉపాసన చేసే అవకాశాన్ని ఇస్తాడు మంత్రాన్ని నేర్చుకునే అవకాశం ఇస్తాడు సో ప్యాషనేట్గా ఒక సబ్జెక్ట్ని లైక్ ఆస్ట్రాలజీ తంత్రశాస్త్ర మంత్రశాస్త్ర నేర్చుకునే ఇష్టాన్ని ప్యాషన్ ఇచ్చేస్తాడు బికాస్ ఈ కేతు ఇస్ అ స్పిరిచువల్ ప్లానెట్ వంద నక్షత్ర ఆఫ్ శుక్ర చాలా మంచిది సో ఈ విధంగా గ్రహాలు ప్లస్ అసెండెంట్ అనేది శుక్ర నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయి అనేది Hey guys thanks for listening and please subscribe our channel and miss astrology bye